ఎపిసోడ్ 4 స్టార్టింగ్ లో మనం చూసాము ఒక పురుగు టాటూ వేసుకున్న వ్యక్తి ఒక గృహ లోపలికి వెళ్లి అతని మాస్టర్ ని మళ్ళీ బ్రతికిస్తాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ మమ్మీ బయటికి రావటంతోనే ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది. కానీ ఇది బయటికి వచ్చే లోపలనే ఎవరో ఈ డోర్ ని క్లోజ్ చేస్తారు. ఇదేంటో మనకి తెలియదు, మేబీ ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మనకి చెప్తారేమో. మరోవైపు నోలన్ ఇంకా మార్క్ ట్రైనింగ్ లో మౌంట్ ఎవరెస్ట్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ నోలన్ మాటలు వింటే మనకు అర్థమవుతుంది ఇతను మనుషుల కన్నా సుపీరియర్ అని ఫీల్ అవుతున్నాడు. అయితే ఇక్కడ మనుషులు ఏదేదో పనులు చేసి క్లైమేట్ చేంజ్ చేసి ప్లానెట్ ని పాడు చేస్తున్నారు. కానీ నోలన్ రేస్ వేరే వేరే ప్లానెట్స్ కి వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. నోలన్ తన పేరెంట్స్ ని కోల్పోయాక ఎర్త్ మీద తన జాబ్ ని చేయటానికి వచ్చాడు. అదే ఈ ఎర్త్ ని ప్రొటెక్ట్ చేయటం. అయితే డెబీ ఇంకా మార్క్ ఫ్యామిలీ అంటే ఏంటో అతనికి మళ్ళీ నేర్పించారు. నోలన్ మార్క్ కి చెప్తాడు, నువ్వు కూడా నీ రేస్ హెరిటేజ్ ని కాపాడటానికి ఒక పెద్ద సాక్రిఫైస్ చేయక తప్పదు. కానీ మార్క్ అలాంటి సాక్రిఫైస్ చేసే మూడ్ లో లేడు. ఇక్కడ మనకి తెలుస్తుంది నోలన్ ఇంకా మార్క్ ఇద్దరు ఐడియాలజీస్ వేరే వేరేనని. రెడ్ రస్ చనిపోయిన తర్వాత అతని వైఫ్ ఆ ఇల్లు నమ్మేసి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. అయితే డెబీ రియల్ ఎస్టేట్ లో పనిచేస్తుంది, తను ఆ ఇల్లు నమ్మటానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఓల్గా డెబీకి చెప్తుంది, నీ సూపర్ హీరో హస్బెండ్ చెప్పిన అన్ని మాటల్ని నువ్వు నమ్మకు, కొన్నిసార్లు అబద్ధాలను చెప్పి కొన్ని పెద్ద విషయాల్ని దాచవచ్చు. ఇప్పుడు డెబీకి నోలన్ మీద ఉన్న అనుమానం మెల్లమెల్లగా పెరగటం మొదలైంది. అప్పుడు నైట్ ఇంటికి వెళ్లి ప్రైవేట్ కనెక్షన్ నుంచి డిటెక్టివ్ డార్క్ బ్లడ్ గురించి రీసెర్చ్ చేయటం మొదలుపెట్టింది. అప్పుడు అక్కడికి నోలన్ ఇంకా మార్క్ వచ్చారు. అప్పుడు డేబీ వెంటనే రీసెర్చ్ ని డిలీట్ చేసి వెంటనే టాపిక్ ని మార్చేసింది. ఇక డేబీ ఇంకా నోలన్ కి మధ్యలో దూరం పెరిగింది. మరోవైపు అంబర్ ఇంకా మార్క్ దగ్గర అవుతున్నారు. అయితే నోలన్ డార్క్ బ్లడ్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇస్తాడు, నువ్వు నీ రీసెర్చ్ ని ఆపేసేయి. కానీ డార్క్ బ్లడ్ నోలన్ కి అసలు భయపడడు. ఎప్పటి వరకు అయితే నిజం బయటికి రాదో అప్పటి వరకు ఇతను ఇన్వెస్టిగేషన్ ఆపడు. రోబోట్ సాయంతో మోలన్ ఒక సీక్రెట్ ల్యాబ్ ని తయారు చేసుకుంటాడు, అలానే అతని యొక్క కొత్త క్లోన్ ని తయారు చేసుకుంటాడు. రోబోట్ వాళ్ళని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు న్యూ గార్డియన్స్ టీమ్ అఫీషియల్ గా గార్డియన్స్ ఆఫ్ గ్లోబ్ హెడ్ క్వార్టర్స్ కి షిఫ్ట్ అయ్యారు. అయితే కొత్త ప్లేస్ కి రావటంతో అందరూ ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. కానీ అప్పుడే అక్కడికి సీజల్ వచ్చి వాళ్ళ మూడ్ మొత్తాన్ని ఖరాబ్ చేస్తాడు. అవును, ఇతని పేరు సీజల్, సెసిల్ కాదు. సెసిల్ ఆఫీసర్ నేమ్, ఇక సీజల్ క్యారెక్టర్ నేమ్. అయితే సీజల్ కావాలని ఇక్కడ రత్నం మార్కుల్ని వదిలేశాడు. ఎప్పటి వరకు అయితే కొత్త సూపర్ హీరోస్ పర్ఫెక్ట్ గా మారారో ఈ రత్నం మార్కలు వాళ్ళకి రిమైండర్ గా అలానే ఉంటుంది. చెప్పటం మర్చిపోయాను, మాన్స్టర్ గర్ల్ ఏజ్ యాక్చువల్ గా 29 ఇయర్స్, కానీ చూడటానికి చిన్న పిల్లలాగా కనబడుతుంది. అయితే ఎప్పుడైతే తను మాన్స్టర్ లాగా మారుతుందో అప్పుడు తను ఒక మేల్ క్యారెక్టర్ లాగా మారుతుంది. ఒక విధంగా ఇది ఒక శాపం. కానీ తను మళ్ళీ నార్మల్ గా మారితే ఒక అమ్మాయి లాగానే మారుతుంది. అయితే రోబోట్ రెక్స్ ఇంకా మాస్టర్ గారు మాట్లాడుకుంటే చూస్తాడు. అప్పుడు రెక్స్ చెప్తాడు, లాస్ట్ టైం ఈవ్ తో రిలేషన్షిప్ ఇంకా బ్రేకప్ తో అతని జడ్జిమెంట్ పోయింది, అందుకే నో రిలేషన్షిప్ ఇన్ వర్క్ ప్లేస్. అయితే ఇక్కడ రోబోట్ మాట్లాడుతుంటూ రెక్స్ డిఎన్ఏ శాంపుల్ ని తీసుకుంటాడు. నోలన్ సుపీరియర్ మాటలతో డెబీకి ఇంకా నోలన్ కి మధ్యలో మాటల యుద్ధం స్టార్ట్ అవుతుంది. కానీ అప్పుడు అక్కడికి సీజల్ టెలిపోర్ట్ అయ్యాడు. సీజల్ కి కూడా నోలన్ గార్డియన్స్ ని చంపాడని అనుమానం రావటం మొదలైంది. అందుకని అతను నోలన్ ని మాస్ మిషన్ కి పంపి అతను ఇన్వెస్టిగేషన్ చేద్దామని అనుకున్నాడు. ఎందుకంటే అప్పుడు నోలన్ ఇక్కడ ఉండడు, అప్పుడు ఈజీగా ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు అని అనుకున్నాడు. కానీ నోలన్ ఎక్కడికి వెళ్ళనని చెప్తాడు. అందుకే ఇష్టం లేకపోయినా కానీ సీజల్ ఈ పని మార్క్ ఇచ్చాడు. అయితే ఫస్ట్ టైం మనుషులు మాస్ మీదకి వెళ్తున్నారు. అయితే మార్క్ వాళ్ళ వెనకాల సైలెంట్ గా వెళ్లి మాసియన్స్ నుంచి వాళ్ళని కాపాడాలి. యాక్చువల్ గా మాసియన్స్ భూమి లోపల ఉంటారు, కానీ మనుషులని చూసి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఏమో. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, మార్స్ కి వెళ్లి మళ్ళీ ఎర్త్ మీద రావడానికి 2 వీక్స్ పడుతుంది. కానీ మార్క్ ఎంబర్ తో సెకండ్ డేటింగ్ పెట్టుకున్నాడు. కానీ మార్క్ ఇప్పుడు సూపర్ హీరో జాబ్ చేస్తున్నాడు కాబట్టి తన సెకండ్ డేటింగ్ పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఏదో విధంగా అంబర్ కి చెప్పి మార్స్ మీదకి వెళ్తాడు. ఈవ్ కరెక్టే చెప్పింది, సూపర్ హీరో ప్లస్ నార్మల్ హ్యూమన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం అంటే అంత ఈజీ కాదు. అయితే మార్స్ మీదకి వెళ్ళగానే మనుషులు చేసే స్లో పని చూసి మార్క్ కి నిద్ర వచ్చింది. మళ్ళీ నిద్ర లేచిన తర్వాత అతను చూస్తాడు, మాసియన్స్ హ్యూమన్స్ ని కిడ్నాప్ చేసి వాళ్ళ రాజు దగ్గరికి తీసుకెళ్లారు. అయితే మాస్ మీద ఇలాంటి పారాసైట్ సెక్వీన్స్ ఉన్నాయి. అయితే ఈ సెక్వీన్స్ కి హ్యూమన్స్ లాంటి హోస్ట్ దొరికాయంటే ఆ మనుషులు కలిసి మాస్ మీద కబ్జా చేయవచ్చు. అయితే ఇంకా సెక్వీన్స్ హ్యూమన్స్ ని హోస్ట్ గా చేయకముందే మాస్ రాజు వాళ్ళని చంపమని ఆర్డర్ ఇస్తాడు. సెక్వీన్స్ ని కాదు హ్యూమన్స్ ని చంపమని అంటాడు. అయితే మార్క్ తన పవర్ తో హ్యూమన్స్ ని మాసియన్స్ నుంచి బయటికి తీసుకొస్తాడు.
అక్కడి నుంచి ఏదో విధంగా తిరిగి మళ్ళీ భూమి మీదకి వస్తారు. కానీ ఈ విషయం తెలియదు. మార్షియన్స్ లో ఒకరు మనుషుల్లాగా రూపాన్ని మార్చుకొని వాళ్ళలో ఒకరిని రీప్లేస్ చేశాడు. అయితే ఏ మనిషినైతే రీప్లేస్ చేశారో ఇప్పుడు ఆ మనిషి సెకువిన్స్ హోస్ట్ గా మారుతాడు. వెంటనే వాళ్ళ మీద అటాక్ చేయడానికి పంపుతాడు. మరోవైపు నోలన్ డెబీ నమ్మకాన్ని తెచ్చుకోవటానికి తనతో వెకేషన్ కి వెళ్తాడు. అయితే అప్పుడే అక్కడ ఒక డ్రాగన్ అటాక్ చేయడానికి వచ్చింది. అయితే ఇప్పుడు నోలన్ హాలిడే తీసుకున్నాడు కాబట్టి ఈ పని సిజిల్ టీమ్ కి ఇచ్చాడు. అలానే నోలన్ డెబీతో ఇలా అంటాడు, నువ్వు నన్ను నమ్ముతున్నావని నాకు చెప్పు. మరోవైపు డార్క్ బ్లడ్ నోలన్ ఇంటికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలు పెట్టాడు. కానీ ఈసారి సిజల్ అతన్ని పట్టుకొని అతనితో తీసుకెళ్లిపోయాడు. సిజల్ కి తెలుసు నోలన్ చెడ్డవాడని. కానీ డార్క్ బ్లడ్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే నోలన్ అందరి తలకాయని పేల్చేస్తాడు. అందుకని ఎలాంటి ప్రాబ్లం రాకూడదని తన ఏఐతో క్రియేట్ చేసిన రిచువల్స్ బుక్ ని యూజ్ చేసుకుని డార్క్ బ్లడ్ ని మళ్ళీ హెల్ డైమెన్షన్ లోకి పంపుతాడు. కానీ వెళ్లే ముందు సిజల్ కి వార్నింగ్ ఇస్తాడు, నువ్వు నరకానికి ఖచ్చితంగా వస్తావు, అక్కడిని అంత తెలుస్తా. కానీ డార్క్ బ్లడ్ తన నోట్బుక్ ని నోలన్ ఇంట్లో ఒక అల్మారీలో పెడతాడు. అయితే మార్స్ నుంచి వచ్చేటప్పుడు మార్క్ మార్స్ మీద ఉన్న ఒక రాయిని ఎంబర్ కోసం తెచ్చాడు. ఎంబర్ కి తెలియదు ఈ రాయి మార్స్ నుంచి వచ్చిందని. అయినా కానీ తను ఈ గిఫ్ట్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెకేషన్ నుంచి వచ్చాక డెబీ ఓల్డ్ గర్ ఇంటిని క్లీన్ చేసి అమ్ముతుంది. ఇక ఎండ్ సీన్ లో మనం చూసాము రోబోట్ రెక్స్ డిఎన్ఏని తీసుకొని ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ దగ్గరికి వచ్చాడు. ఇతని ఎవరు ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో చెప్తాను, ఎందుకంటే అతని ఐడెంటిటీ స్పాయిలర్ అవుతుంది. అయితే రోబోట్ దాంతో ఫేస్ 1 ని స్టార్ట్ చేసింది. ఇక్కడతో ఎపిసోడ్ 4 కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని ఇన్విజిబుల్ లైక్స్ వస్తాయి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I need to kick the habit that my mind is breathing in.